భారత దేశంలో స్త్రీలను భయంకరంగా చిత్రవధ చేస్తూ భయంకరంగా అనేక మంది చచ్చిపోయారు. నేను ఒక వీడియో చూసాను, ఒక గొడ్డలు పట్టుకుని ఒక ఆవిడ నెత్తిని పగలగొట్టి చంపారు. ఒక రాయిని ఒక పెద్ద ఇటుకని ఆమె పడేసి చంపేశారు. అనేక మంది చర్చలు కాల్ చేశారు. సుమారు 60 ఏళ్ల మంది ఒక ఏళ్ళు విడిచిపెట్టి ఎక్కడికో పారిపోయారు, బాగున్నారు. ఇదంతా మన దేశంలో జరుగుతూ ఉంది. అయినా సరే ఇప్పటికింకా కూడా మన ప్రధానమంత్రి లోన్ కూడా ఉన్నట్ల మామూలు కూర్చున్నారు. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతి అయినా, మణిపూర్లో మహిళలపై జరిగిన ఘటన అన్యాయం, అమానుషం. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకూడదు. మానవ జాతి తలదించుకునే ఘటన భారతదేశంలో చోటు చేసుకుందని, దుర్మార్గం ప్రధాని మోడీ చేతగాని పాలన వల్ల జరిగిందని రాంబిల్లి మండల పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులు తీవ్రంగా ఖండించారు. మణిపూర్ ఘటనకు నిరసనగా రాంబిల్లి మండలంలో భారీగా ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలో మానవరం ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఎక్కడైనా మహిళలపై దాడులు అరికట్టాలి, రక్షణ కల్పించాలని వారు కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రాంబిల్లి మండల పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు అందించారు. కార్యక్రమంలో అచ్యుతాపురం రాంబిల్లి మండలానికి చెందిన పాస్టర్లు పాల్గొన్నారు.